మిథ్యా రాజకీయాల ఈ గొడవ ఏంటి? అంటే ఒకప్పుడు కోడికత్తి దాడి, మళ్ళీ ఇప్పుడు పేరు నాని గారి మీద తాపీతో దాడి, అంటే నిజంగా ఇవి రాజకీయ దాడులుగానే చూడాలా, లేదంటే కింద స్థాయి నాయకుల్లో ఓవర్ యాక్షన్, నాయకుల మీదకి హత్యా ప్రయత్నాలు చేసేదాకా వెళ్తున్నాయనుకోవాలా? అదేదో సినిమా ఒకటి ఉంది నిఖిల్ అనుకుంటా, పాములకి పగబట్టడాలు ఇట్లాంటివన్నీ సినిమాల్లోనే ఉంటుంది కానీ ఒరిజినల్గా, కానీ దాన్ని హిప్నటైజ్ చేస్తే కాటేస్తూ ఉంటుంది అన్నమాట తను. ఇప్పుడు అదే జరుగుతా ఉంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు తాపీ మేస్త్రి ఆయన పని దొరక్కపోతే మటర్ చేయాలంటే దేశంలో ఉపాధి లేని నిరుద్యోగులందరూ కూడా కనబడ్డవాళ్ళందరినీ పొడిచేయాలి. అట్లాగే అమెరికాలో బ్లాక్స్ అందరూ కలిసేసి వైట్స్ అందరినీ పొడిచేయాలి. పొడిచేసి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు ఉపాధికి? ఫస్ట్ అదొక బేసిక్ కామన్ సెన్స్. పని నీకు ఇచ్చినప్పుడు వాళ్ళ పని ఏమైనా తక్కువ ఉందా? ఇప్పుడు పోనీ ఆ రోజున ఎప్పుడు అన్నామంటే ఓ పద్ధతి, కరోనా స్టార్టింగ్ టైంలో ఈ నీళ్లు వరదలప్పుడు వీళ్ళు మొదట గొడవ చేసింది. తర్వాత ఇవాళకి ఎంత తీసుకుంటున్నారు తాపీకి? ఓ ఇద్దరు కలిసి రెండయ్యా పని చేద్దరు కానంటే ఖాళీ లేదని చెప్తారు. మధ్యతరగతి వాళ్ళకి తెలుసా బాధ ఏందో, అందుకని సింపతి రావట్లేదు అక్కడ. బేసిక్గా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి రమ్మనమంటే వెయ్యిస్తానన్నా కూడా రారు. ఎందుకు రావట్లేదు అంటే బల్క్ అమౌంట్లే కావాలా? అప్పుడు బల్క్ అమౌంట్లే కావాలన్నప్పుడు అందరూ బిల్డింగ్లు కట్టుకోవడం ఒకటే చేయాలి. అప్పుడు అమరావతి తప్పి ఇంకెక్కడా కట్టుకోరు. మరి రాష్ట్రంలో అందరికీ డబ్బులు లేవు కదా, అమరావతిలో మాత్రమే, అది కూడా అమ్మితే డబ్బులు వస్తారు ఎప్పుదన, అంతే కదా. అంటే ఇక్కడ రెండు పాయింట్లు, ఉపాధి దొరకట్లేదా, కూలీ దొరకట్లేదా? అదే అనేది, ఉపాధి దొరకకపోవడం అంటే కూలీది ఇట్లాగా ఒక సైడ్ లైన్ అయినప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే ప్రతి ఏడాది కూడా వాళ్ళకి 4-5 నెలల వర్షాకాలంలో కూలి పని ఉంటుందా? మ్యాక్సిమం ఉండదు కదా. మరి అప్పుడు ఎంతమందిని పొడి చేయాలా? ఇంతకుముందు అసలు తుఫాన్లు వరదలు శాంతం కరువు ఉంది, అప్పుడు వ్యవసాయ కూలీలు అందరూ ఎవరిని పొడి చేయాలి? ఇక్కడ ఏంటంటే మందు అనే ఒక వ్యసనం ఉంటుంది. ఆ మందు కొట్టినప్పుడు ఒక పార్టీ అభిమానం, ఈయన ఎవరో టీడీపీ నాయకురాలు గారి తమ్ముడట, సాధారణంగా అప్పుడు ఆ క్యాడరే కూర్చుని ఉంటుంటారు. మామూలుగా ఆడు దొంగ ఆడు ఇట్ట అంటాడు అట్ట అంటాడు ఇట్ట అంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటుంటారు. మందు కొట్టినప్పుడు అది గుర్తుకొస్తాయి. ఆ టెంపర్మెంట్లో జరిగేది పకడ్బందీ ప్రణాళిక లేదో వేసి మర్డర్ అటెంప్ట్ అని అనడానికి లేదు, కానీ బేసిక్గా ఆ ఫీలింగ్. ఇప్పుడు చూడండి మీరు సోషల్ మీడియా, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నామంటే అభిమానులు అనేటువంటి వాళ్ళకి అర్జెంటుగా చంపేయాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అదొక విచిత్రం అయిపోయింది. అంటే ఎదుటి మాటని అంగీకరించలేనటువంటి భావ ప్రకటన స్వాతంత్రం. భావ ప్రకటన అనేది మాకు మాత్రమే ఉండాలి, కానీ ఎదురోళ్ళకు ఉండకూడదు. అంటే మేమేదనుకుంటే అందరూ అదే మాట్లాడాలి, మాట్లాడకపోతే చచ్చిపోవాలి ఎదురోళ్ళు. అట్లాంటి టెంపర్లో పతాక స్థాయి ఇది అనుకుంటారు. అంటే దీన్ని పూర్తిగా మనం హత్యా రాజకీయం అని అనలేమేమో, అందుకే కోడికొత్తి దాడి కానీ ఇది కానీ దీంట్లో కూడా పార్టీలు దీన్ని ఎలా వాడుకోవాలి అలా వాడుకోవడం. మీరు వరలరామయ్య గారి ట్వీట్ మొన్న చూస్తే కోడికత్తి కానీ తాపీ కానీ పడుకొని ఉన్న వాళ్ళని మాత్రమే చంపడానికి ఉపయోగపడే ఆయుధాలు, నిలబడి నడుస్తున్న మనిషిని చంపలేము, ఒకసారి దీన్ని విచారణ చేయించండి అని చెప్పి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేస్తే ఒక ట్వీట్ రిలీజ్ చేశారు. వాళ్ళ పార్టీ నాయకురాలని అడిగితే తెలుస్తుంది విచారణ ఎవరిని చేయాలి. ఇప్పుడు పొడిచినోడు పొడవడానికి ప్రయత్నించినోడు, ఇప్పుడు మందు కొట్టాళ్ళు రోజు అందరినీ పొడుస్తుంటే ఓకే, ఆడ అలవాటు అని చెప్పి ఆ తర్వాత ఆయన బయటికి కొడరని కూడా లోపలేస్తారు, డార్క్ సెల్లు పడేస్తారు. అట్లా రోజు పొడవట్లేదే, ఇవాళ ఎందుకు పొడిచాడు? కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు హత్య చేయడం కంటే చేయడానికి కారణమైన పరిస్థితులు సృష్టించే వాళ్ళకి నేరం. అప్పుడు వీళ్ళకే రావాలిగా కేసు, వీళ్ళే కదా మరి అప్పుడు రెచ్చగొట్టినట్టు అనాలి కదా అప్పుడు. కాకపోతే ఇదేంటంటే మందు తెచ్చినటువంటి జబ్బు, మందు మత్తులో మనం విడప్పుడు వినే మాటలన్నీ మన మెదడులో తిరుగుతూ ఉంటుంటాయి. నేనైతే మందు తాగట్లేదు కాబట్టి నాకు తెలియదు, కానీ బేసిక్గా అక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల ఆ మందు తాగినోడు మాత్రం ఏయో మాట్లాడతాడు. అప్పటిదాకా మర్యాదగా మాట్లాడినోడు కూడా మందు అనే వంక పెట్టుకుని తన మనసులో ఉన్నాయన్నీ కక్కుతాడో, లేకపోతే మందు తాగినప్పుడు అవన్నీ బయటకు వస్తాయో తెలియదు. బట్ ఆ టైంలో తనకి అప్పటిదాకా ఫ్రస్ట్రేషన్లో ఉన్న పాయింట్లన్నీ చేసుకుంటాడు. అయితే అది ఇదివరకు నోటికి పని చెప్పేవాళ్ళు, ఇప్పుడు చేతికి పని చెప్పాడు. కోడికత్తి దట్ట కాదు అక్కడ, అక్కడ దాడిది ఏ మత్తు లేదు, మత్తులో మందు. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఇందులో కూడా ఏంటంటే ఇంటెన్షన్ ఏంటి అనేది పట్టుకోవాలి. వీడిది ఇది ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. మద్యం మత్తులు అయ్యి ఉంటే కనుక ఇంతకుముందు కూడా ఎవరినో పొడిచి ఉండాలిగా,
ఎవరిని పొడవలేదు కదా. ఇవాళ ప్రత్యేకించి అక్కడ దగ్గరికి వెళ్ళి పొడవబోయాడు అంటే అందులో ఒక మంత్రి మందు అనే వంక చూపెట్టాను, లేకపోతే కనుక ఇసక ఇట్లాంటి సొల్లికబుర్లు చెప్తాను కాదు, ఖచ్చితంగా దాని వెనకాల ఇంటెన్షన్ ఉంటుంది. ఇంటెన్షన్ లేకుండా చేయడు, తప్పుడు పని చేసేటప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఆ ఓపిక కోసం మందు తాగుతారు. మందు తాగిన మత్తులు అయితే అందరి మీద పడి కొట్టేసుకుంటా గబక్కన ఏదో గీశాడు అంటే అది తాగుబోతు బీభత్సం అంటుంది, తాగిన బీభత్సం. ఎట్లా కాదు, అప్పటిదాకా మర్యాదగా వచ్చి గబక్కని తీశాడు అంటే పొడవబోయాడు. వాడికి వాడు ప్రీ ప్లాన్డ్ గానే వచ్చినట్టు ఉన్నాడు. అంటే వెనక ఏ ప్రీ ప్లాన్ జరిగింది అనేది కాదు, వాడు మాత్రం చాలా పక్కాగా ప్లాన్ తోనే వచ్చాడు. ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం మందు తాగి వచ్చాడు. అంతే తప్పించి మద్యం మత్తులో చేసిన తప్పు కాదు, ఇది తప్పు చేయడం కోసం మద్యం తాగాడు. అది అది పక్కా కనబడుతుంది. మామూలుగా వీడు ఇంతకుముందు కూడా మందు తాగి కనబడ్డవాళ్ళని అలా పొడిచుంటే కనుక అట్లాంటి కాన్సెప్ట్ అనుకోవచ్చు, ఇది కాదు ఇది. కాబట్టి ఫస్ట్ టైం ఇది చేసింది వాడు అంటే వాడికి వెనకాల ఎవరో ఉండుండాల. ఇప్పుడు మొన్నటి మర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఒక అతన్ని చంపేశారు వైసీపీ అతన్ని చంపిన ఆయన టీడీపీలో షెల్టర్ తీసుకుంటున్నాడు, దానికి అక్కడ మాజీ మంత్రి రవీంద్ర సపోర్ట్ ఉన్నాడు. అంటే సపోర్ట్ అంటే ఆయన జయించాడని కాదు, రవీంద్ర అనుచరుడిగా పేరు అక్కడ, రవీంద్రను కూడా అరెస్ట్ చేశారు. దాని ఫాలో అప్ ఇది. ఇక్కడ సుపారీ కిల్లింగ్స్ కూడా ఉంటుంటాయి. నువ్వు ఏ డబ్బులు నీకు 100,000 కావాలా, 200,000 కాదు, ఇది కృష్ణా గుంటూరు జిల్లాల దరిద్రం ఇదే. ఇప్పుడు శంతన్ కుమార్ వంగవీటి శంతన్ కుమార్ మేనల్లుడు బుడ్డ శంతన్ కాటగడ్డ బాబు వాళ్ళు రెచ్చగొట్టారు అప్పుడు, 100,000 ఇస్తాను వేసేసారా మీ మామనని. అప్పుడు ఆయన నువ్వే మీ ఆయన వేసేసేయమని చెప్తే ఇడుపు గంటి సత్యనారాయణ ఎవరైతే బేరం ఆడాడో ఆయనే పొడిచేసాడు. అదేంటి సుపారీ అంటారు, సుపారీ అంటే మందులో ఉన్నటువంటి వాడే వాడి టెంప్టేషన్ని వాడి అవసరాన్ని వాడుకున్నారు అక్కడ. అప్పుడు జరిగింది అట్లాంటి, ఇక్కడ చాలా జరిగినాయి. ఒకప్పుడు బెజవాడ కోస్తా జిల్లాల రౌడీయిజంలో కీలకమైన కృష్ణా గుంటూరు జిల్లా జరిగినవన్నీ ఇట్లాంటివి. కాబట్టి మళ్ళీ అలాంటి దరిద్రాన్ని ఏదో పుట్టించే ప్రయత్నం ఎవడో చేస్తున్నారు, దాన్ని మొక్కలోనే తుంచకపోతే ప్రమాదకరం సమాజానికి.